హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ హెల్దీ హోమ్స్. నేను మీ రేఖ. ఈరోజు వీడియోలో మరో బ్యూటీ టిప్తో ఆర్ఎస్ హెల్దీ హోమ్స్ మీ ముందుకి. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా చాలామంది ఫేసెస్ మీద పింపుల్స్, యాక్నీ, ముడతలు ఇలా చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. మనకి బయట వాతావరణంలో పొల్యూషన్, మనం తీసుకునే ఫుడ్, మన హ్యాబిట్స్, ఇలా చాలా రకాల కారణాలంటూ ఉన్నాయి. ఇలా మనం ఫేస్ చేస్తున్న స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి చాలా ఖర్చు పెడుతూ మనం చాలా రకాల క్రీమ్స్ అంటూ కొంటూ ఉంటాము. కొందరిలో ఈ సమస్య తగ్గినప్పటికీ చాలామందికి ఆ క్రీమ్స్ వాడడం వల్ల కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇలా ఖర్చు పెట్టకుండా, మన స్కిన్ డ్యామేజ్ కాకుండా ఇంట్లోనే మనం గోల్డెన్ సిరమ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇలా మనం ఇంట్లోనే సెరమ్ అనేది రెడీ చేసుకోవడం వల్ల మనకి మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ అనేవి మనకి ఇలాంటి సెరమ్లో వాడే ఎలాంటి కెమికల్స్ కూడా మనం కలవకుండా ఉంటాం కాబట్టి మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. రిజల్ట్ కూడా మనకి చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. ఇలా మనం ఇంట్లో రెడీ చేసుకున్న సెరమ్స్ వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో వీడియో స్టార్ట్ చేసినట్లయితే మనకు కావాల్సింది ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసేసి మనము పీలర్ సహాయంతో దీన్ని తురుములాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రిడ్ ఉపయోగించి దీన్ని అంతా మెత్తని తురుములాగా చేసుకుంటున్నాను. మనకు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మనకు తురుము అనేది రెడీ చేసుకోవాలి. సో బీట్ని మనం పూర్తిగా తురుముకున్న తర్వాత ఒక క్లీన్ బౌల్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ బౌల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అందుబాటులో ఉంటే ఆయిల్ తీసుకోండి. నేను ఇక్కడ మాత్రం ఆలివ్ ఆయిల్తో బీట్రూట్ సెరమ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఒక హాఫ్ బౌల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. సో దీన్ని నేను బౌల్కి యాడ్ చేస్తున్నాను. ఒక టూ టు త్రీ మినిట్స్ మనము ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మనకి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యింది. మనం దీనిలోకి మనం ముందుగా తురుముకున్న బీట్రూట్ అనేది దీనికి యాడ్ చేసేద్దాం. సో బీట్రూట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని నెమ్మదిగా మనము కలుపుకుంటూ బీట్రూట్లోని రసం మొత్తం మనం ఆయిల్లోకి దిగిపోయి బీట్రూట్ సెరమ్ అనేది రెడీ అయ్యే వరకు మనం నెమ్మదిగా దీన్ని కలుపుతూ రెడీ చేసుకోవాలి. మనము ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్దగా పెట్టడం వల్ల ఇది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా మనకి బీట్రూట్లోని పూర్తి పోషకాలు అనేవి ఆయిల్లోకి దిగవు. మనం బీట్రూట్ని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసినట్లయితే మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్ట్రైనర్ సహాయంతో ఈ ఆయిల్ మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము బాగా వడగట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ని కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి బీట్రూట్ సెరమ్ అనేది రెడీ అయిపోయింది. మనం వేరే బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనకి చూస్తున్నట్లయితే మనకి ఎంతో గోల్డెన్ బీట్రూట్ సెరమ్ అనేది రెడీ అయిపోయింది. నేను దీన్ని హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను. మనం ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఎలాగైతే హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నానో అలాగే మీరు ఫేస్ మీద కూడా నెమ్మదిగా ఈ ఆయిల్ని అప్లై చేసుకొని మనకి మసాజ్ లాగా చేసుకోవాలి. మనం నైట్ టైం పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకొని పడుకున్నట్లయితే మనకి డే మొత్తంలో మనం పొల్యూషన్ వల్ల కానీ, మన ఫుడ్ ప్రాబ్లం వల్ల కానీ మనకి వచ్చే పింపుల్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఫస్ట్ మనం గోరువెచ్చని నీటితో మన ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఈ సెరమ్ని నెమ్మదిగా మన ఫేస్ మీద మసాజ్ లాగా ఇచ్చుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఈ సెరమ్ని మనం ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు నెమ్మదిగా అప్లై చేస్తూ ఫేస్ మొత్తంలోకి ఇంకిపోయే వరకు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. హార్ష్గా చేయాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా ఒక 5 నిమిషాల పాటు చేస్తే మన స్కిన్ అనేది ఆ సెరమ్ని పీల్చుకుంటుంది. ఈ సెరమ్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల మనకి పింపుల్ సమస్య అనేది తగ్గిపోతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనకు వచ్చే ముడతల సమస్య కూడా తగ్గిపోతుంది. మనకి వయసు పెరిగే కొద్దీ మనలో స్కిన్ అనేది టైట్నెస్ అనేది కోల్పోయి ముడతల సమస్య అనేది ఎక్కువగా వస్తుంది కదా, దానికి కూడా ఈ బీట్రూట్ సెరమ్ అనేది బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ని కాంతివంతంగా తయారు చేయడంలో బీట్రూట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా మన స్కిన్కి మాయిశ్చరైజేషన్ లాగా వర్క్ అవుతుంది. ఏ రకపు స్కిన్ టైప్ వాళ్ళున్నా ఈ సెరమ్ని ఈజీగా వాడుకోవచ్చు. మనం దీన్ని ఒకసారి చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 20 రోజుల వరకు మనకి ఇది స్టోర్ ఉంటుంది. మనకి బయట మార్కెట్లో దొరికే ఎన్నో కెమికల్స్ కలిపిన ఆయింట్మెంట్లు వాడడం కన్నా ఇలా రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకొని వాడుకోవడం వల్ల మనకి బయట దొరికే కెమికల్స్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవడంతో పాటు మన స్కిన్ అనేది కూడా చాలా హెల్తీగా, షైనీగా, గ్లాసీ స్కిన్తో మెరిసిపోతుంది.
సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.